అజిత్ గారిని తెర మీద తీసుకొచ్చింది మీరు 2014 నేను కాదు సార్, మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా అజిత్ ని మేయర్ చేయాలనుకుంది మీరు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఇద్దాము అని నిర్ణయించుకున్న తర్వాత అజిత్ పేరు చెప్పిన తర్వాత ఎస్ వి స్టిక్ టు ఇట్. సరే, అజిత్ మేయర్ కాకముందే మీకంటూ ఒక నివేదిక వచ్చింది. అజిత్ ఈరోజు వైసీపీ క్యాండిడేట్, కార్పొరేటరు, మేయర్ అయిన తర్వాత టీడీపీలో వెళ్ళిపోతాడు అన్నది వచ్చింది. వచ్చింది కదా సార్, మాకు తెలుసు. సూలూరుపేటలో మంత్రి గారితో జిల్లా పరిషత్ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థులు అర్ధరాత్రి 1 గంటకు మాట్లాడాడు అనే విషయం మాకు తెలుసు. మరి తెలుసు, అజీజ్ అప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి సాక్షిగా, ఖురాన్ సాక్షిగా చేశారు వైసీపీలో. కానీ ఒకటి, వీ హ్యావ్ అవర్ సెన్సిబిలిటీస్. ఎందుకంటే మేము ఆ రోజు మేము చేయలేదు అనుకోండి సార్, అది జరిగింది ఒక ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ నేను చెప్పాను, ధైర్యంగా నీ బిడ్డలు తీసుకొచ్చి క్రూరం మీద ప్రమాణం చేయి, నువ్వు 26వ తేదీ మంత్రిని, 29వ తేదీ పలానా ఊర్లో పలానా ఓళ్ళు పెట్టుకొని నువ్వు మంత్రిని కలవలేదా అని నేను చెప్పాను. దానికి ఆన్సర్ లేదు, మాకు తెలుసు అతను వెళ్ళిపోతున్నాడు అని. కానీ మా నాయకుడికి ఒక మాట ఇచ్చాం, ఇదన్నీ ఒక పక్కన పెడితే నెల్లూరులో ఉన్న ముస్లిమ్స్కి మీరు మమ్మల్ని ముస్లిం చేస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం. మేము మా మాట నిలబెట్టుకుని అతని మేయర్ని చేసాం. అతను మోసం చేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు, దట్ ఈస్ హిస్, ఇది. కానీ మేము ఏదైతే చెప్పామో మైనారిటీకి ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, మాకు తెలిసినా కూడా రాజకీయాలలో ఇది సూసైడల్ అని తెలిసినా కూడా మేము మా నాయకుడు చిన్న విలువలు మాకు తెలుసు కాబట్టి మేము పాటించాం. మేము అనుకోని ఉంటే అతను ఎక్కడ సార్ మేయర్ అవుతాడు? దీన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనుకోవచ్చు? అనుకోలేదు సార్, అతను మోసగాడే కానీ మేము మోసగాడు కాదు. అలా కాదు, ఒక తప్పుడు ప్రచారం మా మీద చేయొచ్చు, అయినా కానీ మైనారిటీకి మనం ఇస్తానో మనం చేద్దాం, తర్వాత ఉంటాడా లేదా అన్నది అతని నిర్ణయం. మేము అజీజ్ని మేయర్ చేస్తామని మేము ఎన్నికలకు వెళ్ళాం, మేము చేస్తామా లేదా అనేది మనం పక్కన పెడితే అతను శోషణ చేస్తాడు మాట్లాడుకున్నాను మాకు తెలిసినా. మేము మా సెన్సిబిలిటీ ఏదైతే మేము ప్రజలకు మాటిచ్చామో దాన్ని కట్టుబడి మేము పోయామే తప్ప మా ఇన్నర్ ఇన్స్టింక్స్ మీద మేము పోలా. వీ స్టిక్ టు అవర్ వర్డ్. అది రాజకీయాలు అనుకోవచ్చు, మా సెన్సిబిలిటీస్ అనుకోవచ్చు, మాకున్న నమ్మకం అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మేము ఏదైతే పబ్లిక్ డిబేట్కి పోయింట్ వచ్చు కదా, మీరు అంత వచ్చినప్పుడు ఎక్కడికి అంటే పబ్లిక్ ద్వారా అజీజ్ని తీసుకొచ్చి అసలు వై షుడ్ వి గో సార్, వై షుడ్ వి గో అంటే మీ పార్టీ తరపున మీ పార్టీకి నుంచి ఒక మేయర్ వెళ్ళిపోతుంటే మీకు మైనస్ కదా అది? అంటే వెళ్ళిపోతాడంటే మైనస్ ఎందుకు సార్? మీకు మెజార్టీ ఉంది, మెజార్టీ ఉంది సార్. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వెళ్ళిపోతాడంటే తెలుసు పబ్లిక్ డిమాండ్కి ఎందుకు పోవాలి? అందులో లోకల్ బాడీస్ ద్వారా మీరు కొంత తెలుసు, మేము వెళ్తున్నాం. నేను మాట్లాడలేదు అని ఇప్పుడున్న రాజకీయాల్లో నేను మాట్లాడలేదు. ఖురాన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఖురాన్ మీద ప్రమాణం చేసి నేను పార్టీ మారను మీతో ఉంటానని చెప్పిన వ్యక్తి రేపు వచ్చి ఖురాన్ మీద ప్రమాణం చేసి నేను మాట్లాడలేదు అంటే ఎవరికి తెలుసా? ఈ రాజకీయాలలో ప్రమాణాలకు ఒక విలువ ఉందా, ఒక వాల్యూ ఉందా? రంజాన్ స్టార్టింగ్లో మేరేజ్ చేస్తే రంజాన్ ఎండింగ్లో వెళ్ళిపోయాడు. ఏం సార్ మీరు నమ్మతారని నమ్మరు? నా కాన్స్టిట్యూన్సీలో ఎస్టీ కార్పొరేటర్లు, ఎస్సీ కార్పొరేటర్లు ఉన్నారు సార్, వాళ్ళ ఆస్తి విలువ 5 లక్షలు చేయదు. అట్లాంటి వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇస్తే నిలబడి నాకు ఒక్క రూపాయి వద్దని చెప్పి నిలబడి అతన్ని మేరేజ్ చేశారు సార్. నిలబడి అతన్ని మేరేజ్ చేశారు. వాళ్ళ అభివృద్ధి అనుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఇతను కార్పొరేటరే, కానీ ఒక్క ఓటు తేడా రాకుండా నిలబెట్టే ఇచ్చాం సార్. మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు కాబట్టి అజీజ్ ఈరోజు మేయర్ కుర్చీలో కూర్చున్నారు. 100% సార్, 100% కాదు అని అతను ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పండి, మేమనేది లేకపోతే అతను మేయర్ అవుతాడా చెప్పమనండి సార్. ఇలాంటి వ్యక్తిని మేయర్ చేసినందుకు, తెలిసి కూడా మేయర్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? ఖచ్చితంగా బాధ ఉంటుంది, కానీ ఏం చేస్తాం సార్. అదే అజీజ్తో మళ్ళా ఈరోజు మీరు పోరాటం కూడా సాగించాల్సి వస్తుంది. వెదవులు తాత్కాలికంగా హ్యాపీగా ఉంటారు, ఇట్ ఈస్ ఎస్సేయింగ్ కదా. ఫస్ట్ మేము ఇబ్బంది పడినా ఖచ్చితంగా వీ విల్ విన్ సమ్ డే, ఎందుకంటే తాత్కాలికమైన సుఖం తాత్కాలికంగానే ఉంటుంది. తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, నాది కాదు సార్. మీ నిర్ణయం ఎలా ఉంటుంది? మన బాస్ నిర్ణయమే నా నిర్ణయం. ప్రతిదీ కూడా బాస్ చెప్పినట్లయితే కొన్ని నిర్ణయాలు వీ విల్ లీవ్ ఇట్ టు మై బాస్. వ్యక్తిగతంగా లోకల్ సమీకరణాలు కావచ్చు, స్థానిక ఏదైనా అవసరాలు కావచ్చు, ఏదైనా మా నాయకుడు చెప్పిన తర్వాత శిరసా వహించడమే మాకు తెలుసు. ఎన్ని సమీకరణలు సర్దుకుంటాం పోతాం, ఫైనల్ ఇస్ మై బాస్. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఐడ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐడ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.